వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ ఛానల్ నేను మీ అల్లం నాగరాజ్ అడ్వకేట్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే అంశం ఏంటంటే మనం కొనుక్కున్న ల్యాండ్ కబ్జాకు గురి కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం పైన మనం మాట్లాడుకుంటాం ఎందుకంటే మనం ఒక భూమి కొనుగోలు చేసే ముందు దానికి టైటిల్ చూసుకోవాల్సిన బాధ్యత మన పైనే ఉంటుంది ఎందుకంటే ఒక్కసారి అమ్మిన వ్యక్తి అతడు అమ్మిన తర్వాత ఒక సేల్ డీడ్ కానీ సింపుల్ సేల్ డీడ్ కానీ ఇంకా ఇతరాత్ర పద్ధతుల ద్వారా కానీ ఆయనే అమ్మకం ద్వారా అమ్మిన తర్వాత ఆయన తీసుకున్న ఏదైతే డబ్బు ఆయన తీసుకున్న తర్వాత మనకు తిరిగి రావడం అంటే చాలా కష్టం దాని భూమి అది మనం కొనుగోలు చేసే ముందు దాని భూమి పత్రాలను ఖచ్చితంగా కూడా వెరిఫికేషన్ చేసుకోవాల్సిన బాధ్యత మన పైననే ఉంటుంది కొనుగోలుదారు పైననే ఉంటుంది కాబట్టి ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆయనకున్న డాక్యుమెంట్ ఏంటి దాని లింక్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి ఎన్ని సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఆయన ఆయన ఎవరి దగ్గర కొనుగోలు చేసిండ్రు నుండి ఇంకా ఆయన అంతకంటే ముందు ఎవరు కొనుగోలు చేసిండ్రు కనీసం అట్లీస్ట్ మనం ఒక అంటే బ్యాంకర్ కూడా లోన్ ఇవ్వాలంటే థర్టీన్ ఇయర్స్ చూస్తారు థర్టీన్ ఇయర్స్ అనేది ఇది లీగల్ గా కూడా అడ్వర్స్ పొజిషన్ అని అంటారు అంటే కంటిన్యూస్ గా ఒక థర్టీన్ ఇయర్స్ కనుక ఈయనే ఆ భూమి పైన హక్కుదారుగా ఉంటే ఆయననే ఓనర్ గా పరిగణిస్తది అని చెప్పేసి అటువంటి సందర్భంలో మనం సుమారు థర్టీన్ ఇయర్స్ వరకైనా కూడా కంపల్సరీ రెగ్యులర్ గా ఈయన డాక్యుమెంట్ నుండి లింక్ డాక్యుమెంట్స్ చూసుకోవాల్సిన బాధ్యత కొనుగోలుదారు పైననే ఉంటుంది అని చెప్పి అదే అదేవిధంగా ఒక ఈసీ తీసుకోవడం ఆయన డాక్యుమెంట్ మీద టైటిల్ వెరిఫికేషన్ చేసుకునే ముందు ఈసీ తీసుకోవడం ఇంతకంటే ముందు మనము ఒక కొనుగోలు చేసే ముందు ఒక భూమిని కొనుగోలు చేస్తున్నాం అన్నప్పుడు ఒక నామినల్ టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి బాధ్యతాయుతంగా అక్కడ ఉన్నటువంటి పొజిషన్ల భూమి సరిహద్దులు ఇక్కడ డాక్యుమెంట్ కు సరితూగుతున్నాయా లేదా అదొకటి చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది తర్వాత పక్కన వాళ్ళను మనం ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా కంపల్సరీ చేయాలి ఎక్కడో భూమి ఉన్నది ఎన్నో చూపెట్టిండ్రు నేను కొనుగోలు చేసుకుంటా అంటే రేపు జరిగే నష్టానికి మీరే బాధ్యులైతారు కాబట్టి మనం అక్కడ ఫీల్డ్ వెరిఫికేషన్ చేసుకోవాల్సిన బాధ్యత మన పైననే ఉంటుంది తర్వాత మీరు ఏదైతే నామినల్ గా ఒక ఫిఫ్టీ థౌజండ్ ఓ టెన్ థౌసండ్ ఓ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ నామినల్ అడ్వాన్స్ ఇస్తే ఇచ్చిన తర్వాత మీరు ఫీల్డ్ వెరిఫికేషన్ చేసుకోండి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత అక్కడ పక్కన వాళ్ళని అడగడం అక్కడ లోకల్ ఎంక్వైరీ చేయడం తర్వాత దీని మీద పేపర్ పబ్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది పబ్లిక్ నోటీస్ అంటారు ఎందుకంటే ఏదన్నా ఆక్షేపణలు ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే అందులో ఒక అడ్వకేట్ ద్వారా ఇవ్వచ్చు ఈ పబ్లిక్ నోటీస్ మీరు కూడా ఇవ్వచ్చు స్వయాన కొనుగోలుదారుడు కూడా ఇవ్వచ్చు కానీ ఒక అడ్వకేట్ త్రూ ఇస్తే రేపు ఆయన ఒక లీగల్గా లీగల్ టర్మినాలజీలో ఇస్తారు కాబట్టి బాగుంటుంది ఆ పబ్లిక్ నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు ఒక సెవెన్ సెవెన్ డేస్ ఫోర్టీన్ డేస్ ట్వంటీ వన్ డేస్ టైం పెడితే ఆ టైం పీరియడ్ లోపల అతను ఎటువంటి ఆక్షేపణలు రాకపోతే అది పూర్తిగా కొంత న్యాయబద్ధంగా ఉన్నట్టు అని తర్వాత ఈ ఫీల్డ్లో మీరు హద్దులు కొలుచుకోవడం కానీ తర్వాత దాని ఏదైనా కొంచెం ఫిజికల్ బౌండరీస్ ఫిక్సేషన్ చేసుకునేటప్పుడు అక్కడ ఎవరికన్నా అబ్జెక్షన్స్ ఉంటే మనకు అప్పుడు తెలిసిపోతాయి ఈ విధంగా మనం పైననే కొనుగోలుదారు పైననే ఉంటుంది కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుందని అదేవిధంగా ఆయన ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా మీరు కొనుగోలు చేసే ముందు మీరు అగ్రిమెంట్లో ఎంటర్ అయ్యే ముందే ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా వెరిఫికేషన్ చేసుకోవాలని అదేవిధంగా బౌండరీస్ చూసుకోవాలని ఆ సర్వే నెంబర్ మీద ఆ భూమి ఉందా లేదా అనేది ఖచ్చితంగా సర్వే చేసుకోవచ్చు ఇప్పుడు డిజిటల్ సర్వే కూడా అవైలబుల్ ఉంది ఎందుకంటే భూమి ఉంటుంది డాక్యుమెంట్ ఉంటుంది కానీ ఆ సర్వే నెంబర్లో ఆ భూమి ఉందా లేదా కూడా చూసుకోవాల్సిన బాధ్యత మన ఉంటుందని అందుకని దాన్ని మనం సర్వే కూడా మనమే చేసుకోవాల్సిన బాధ్యత ఎందుకంటే లక్ష లక్షల పోసి భూమి కొంటాం కనీసం ఐదు వేలు పదివేలో పెడితే సర్వే చేస్తాడు అదే విధంగా లీగల్ గా డాక్యుమెంట్ చేసుకునే ముందు ఖచ్చితంగా ఒక న్యాయవాది చేతనే ఒక న్యాయ నిపుణుని చేతనే ఒక సివిల్ ప్రాక్టీస్ చేసే ఒక న్యాయవాది న్యాయ నిపుణుని చేతనే మీరు డాక్యుమెంట్ రైటింగ్ చేసుకోవాలి డాక్యుమెంట్ రైటర్ చేస్తారు కదా ఆయన ఎప్పుడు చేస్తారంటే జనరల్ ఫార్మేట్ ఉంటుంది ఈ జనరల్ ఫార్మేట్ కట్ కాపీ పేస్ట్ పెట్టి అన్ని లక్షలు పెట్టి కొంటారు ఒక అడ్వకేట్ కో పదివేలు ఇరవై వేలు ఫీజ్ ఇస్తే మీకు ప్రొటెక్షన్ దొరుకుతుంది ఆయన అన్ని కూడా వెరిఫికేషన్ చేస్తాడు ఒక లీగల్ ఒపీనియన్ కూడా అడ్వకేట్ అడగచ్చు ఆయన లెటర్ మీద మీరు లీగల్ ఒపీనియన్ తీసుకోవచ్చు ఒకవేళ అడ్వకేట్ ఇచ్చిన లీగల్ ఒపీనియన్ మీద తప్పుడు సమాచారం అడ్వకేట్ బాధ్యుడైతాడు కూడా అందుకని ఒక మంచి న్యాయ నిపుణుని సహాయంతో డాక్యుమెంట్ కూడా ప్రిపేర్ చేసుకొని ప్రాపర్ గా చాలన్ కూడా పే చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా చాలన్ మీ అకౌంట్ నుండి ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు ఉండి తర్వాత ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే భూమి కొనుగోలు చేసుకునేటప్పుడు మీరు ఏదైనా కొనుగోలుదారు అమ్మకందారునికి ఖచ్చితంగా బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరగాల్సిన బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే అందులో క్యాష్ ఇచ్చినట్టుంటే దానికి ఎటువంటి ఆధారం ఉండదు రిసిప్ట్ ఇస్తారు ఆ రిసిప్ట్ అనే దాని మీద కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి రిసిప్ట్ పైన కూడా మీరు క్యాష్ ఇచ్చినప్పుడు ఒక వేలు ముద్ర ఏదైతే అమ్మకందారు వేలు ముద్ర ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత కొంచెం సంతకం తేడా వచ్చినా అది వచ్చినా అది నాది కాదు అని ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వంటి కోర్టుకు వస్తారని విధంగా లాస్ట్ చివరిగా మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే అతనికి మేజర్ ఒక వ్యక్తి భూమి అమ్ముతున్నటువంటి వ్యక్తి నేనే మీకు భూమి అమ్ముతున్నప్పుడు నాకు మేజర్ కొడుకులు కానీ బిడ్డలు కానీ ఉంటే నా భార్యకుంటే వాళ్ళ సంతకాలు కూడా సాక్షి సంతకంగా నేను సంతంగా కొనుక్కున్న భూమిని నేను ఎవరికైనా అమ్మొచ్చు కానీ అయినా కూడా వాళ్ళని కనీసం కుటుంబ సభ్యులను సాక్షులుగా చేరుస్తే మన డాక్యుమెంట్ కొంత శాంక్టిటీ అండ్ వ్యాలిడిటీ ఉంటుందని మీ అందరి దృష్టికి ఈ అంశాలను తీసుకొస్తున్నా ఎందుకంటే ఇన్ని పకడ్బందీగా చేస్తే కూడా ఏదైతే చట్టంలో ఉన్న లొసుకుల ఆధారంగా వాటికి మనకు కొన్ని కేసెస్ కూడా పడుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం కానీ ఆ కేసులు చెల్లుబాటు కావు దానికి భయపడాల్సిన అవసరం లేదు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకు అది చట్టబద్ధత ఉంటుంది న్యాయబద్ధంగా మీరు భూమి కొనుగోలు చేసినట్టు ఉంటుంది కానీ ఓపెన్ ల్యాండ్ ఎప్పుడు కూడా ఉంచదు పొజిషన్ లో కూడా ఉండాల్సిన బాధ్యత ఉంటది డాక్యుమెంట్ ఉంది కదా నాదే భూమి అంటే ఇలా కబ్జాలు జరుగుతున్నాయి అంటే భూమి విలువలు పెరిగినప్పుడు ఎక్కడో సాధా కాయుధం తీసుకొచ్చి కోర్టులో ఉన్నటువంటి అంటే ఏదైతే చట్టంలో ఉన్నటువంటి లొసుకుల ఆధారంగా కేసులేసి మిమ్మల్ని సతాయించి ఏదో ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి నా క్లయింట్ నాదే కరెక్ట్ అని చెప్పి అడ్వకేట్ గా నేను కాకపోతే ఇంకోరు కేసు చెప్తారు అట్లా అని చెప్పి ఎవరో ఒక అడ్వకేట్ ద్వారా అతను ఏదో ఒక లీగాలిటీ అంటే చట్టంలో ఆ లొసుకులు ఉన్నాయి కాబట్టి మేమేం చేస్తాం మేము ఫైల్ చేస్తాం కేసు దాని ఆధారంగా ఏదో ఒక ఆర్డర్ తీసుకొచ్చి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి ఉంటది కాబట్టి ఖచ్చితంగా పొజిషన్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకొని దాని మీద లేతే ఒక ఫినిషింగ్ ఒక మన స్టోన్ ఫినిషింగ్ మనకి ఏదైనా వైర్ ఫినిషింగ్ అన్న చేసి అందులో ఒక రూమ్ వేసి ఒకటి ఆ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలో ఖచ్చితంగా నంబర్ తీసుకుంటేనే పొసెసరీ రైట్స్ ఉంటేనే మీకు పూర్తి చట్టబద్ధత ఉంటుంది ఆ భూమి పైన మీకు హక్కులు ఉంటాయి వేరే ఎవ్వరు వచ్చినా కూడా ఆ భూమిని ఎవ్వరు కూడా ఏం చేయలేరు ఏదన్నా కేసేసినా అది చెల్లుబాటు కాదు అందుకని ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పి ఈ ఛానల్ వ్యూవర్స్ అందరికి కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు